मनंदर प्रियतम नायकुडु अखिल भारत कांग्रेस कमिटी माजी अध्यक्षुलु श्री राहुल गांधी गारु राष्ट्र मुख्यमंत्री वारिलो श्री रेवंत रेड्डी गारु अखिल भारत कांग्रेस कमिटी प्रधान कार्यदर्शी आर्गनाइजेशन केसी वेणुगोपाल गारु अट्लागे अखिल भारत कांग्रेस कमिटी तेलंगाणा इंचार्ज दीपा दास मुंशी गारु ना तोटी सहचर मंत्रिवर्ग सभ्युलु शासन सभ्युलु शासन मंडल सभ्युलु राष्ट्र कांग्रेस कमिटी कार्यवर्ग सभ्युलु अशेषंगा राष्ट्रव्याप्तंगा कदिलि वच्चिन कांग्रेस कार्यकर्तलारा नायकुलारा मी अंदरिकी कूडा ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి ఈ సభ భారతదేశంలో జరుగుతున్నటువంటి సాధారణ ఎన్నికల సంబంధించి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మానిఫెస్టోని ఇక్కడ రిలీజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని మనందరి ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ తుక్కు కూడా చారిత్రాత్మకమైనటువంటి సభా ప్రాంగణంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, మీ అందరికీ తెలిసిందే గత సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఇదే తుక్కుగూడ ప్రాంతం నుంచి ఆనాడు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు ప్రకటన చేసినటువంటి విషయం వాటన్నిటిని కూడా ఆదరించి మీరందరూ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత 10 ఏళ్ళు పాలన చేసిన టిఆర్ఎస్ పార్టీ ఆర్థిక సంక్షోభాన్ని విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించి సుడిగుండంలాగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసి వెళితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ రాజ్యం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు వ్యవస్థల్ని గాట్లో పెట్టి మొదటి నెలలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి విద్యాశక్తికి సంబంధించి శ్వేతపత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టే కాకుండా వాటిని సరి చేసుకుంటూ మొదటి తారీఖు నాడే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 3,68,200 ప్రభుత్వ ఉద్యోగస్తులకి 2,77,000 మంది పెన్షనర్స్ కి మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం ఇందిరమ్మ కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో మన ప్రభుత్వంలో జరిగిందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా బస్సుల్లో మహిళలు తిరిగేటట్టు ఏర్పాటు చేశాం. 10 లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు ఇచ్చాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘ సభ్యుల అందరికీ రాబోయే 5 సంవత్సరాల్లో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. అలాగే రాష్ట్రంలో 0 బిల్లుతో దాదాపు 50 లక్షల మందికి ఈరోజు 0 బిల్లు ఇచ్చాం కరెంటు బిల్లు, అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. మీ అందరికీ తెలిసిందే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని అధిగమిస్తూ కూడా ఇవన్నీ చేస్తున్నామనంటే మన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి దాశా దిశా నిర్దేశం చేస్తూ ఇచ్చిన హామీలు నిలబెట్టే కార్యక్రమాన్ని చేసుకునేటట్టుగా మనల్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు. ఈరోజు వారు చెప్పినటువంటి అంశాలు దేశవ్యాప్తంగా చెప్పినటువంటి అంశాలు చూస్తూ ఉంటే కూలీలకి మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో 400 రూపాయలు వచ్చేటట్టుగా క్యాష్ సెన్సెస్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో మొదలు పెడతామని చెప్పి మొదలు పెట్టాం. ఒక విప్లవకారుడిగా ఈ దేశంలో తాడుతులకి పీడితులకి బాధితులకి మధ్యతరగతి కుటుంబాలకి యువతకి మహిళలకి అందరికీ న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో ఈరోజు న్యాయ పత్రాన్ని రాహుల్ గాంధీ గారు ఇక్కడ మన అందరి ముందు ఆవిష్కరింప చేశారు.
అవన్నీ నిజం చేయడం కోసం తెలంగాణ మోడల్ గా ఈ రోజు దేశంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొని రావడం కోసం మనందరం నడుం బిగించి పని చేద్దామని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను।